హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక మ్యాజికల్ జెల్ని అయితే ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. దానికి కావాలి మనకి జెల్ ప్రిపేర్ చేసుకోవడానికి మందారం పువ్వులు కావాలండి. మందారం పువ్వులు ఏవైనా పర్లేదు, ఈ విధంగా గ్రీన్ పార్ట్ అంతా తీసేసి ఈ రెడ్ పార్ట్ అంతా కూడా మనం పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఈ అవిసె గింజల యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువ అన్నమాట. హెయిర్ రీగ్రోత్లో కానీ హెయిర్ గ్రోత్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ యాడ్ చేశాను. ఇవి కూడా హెయిర్ బ్లాక్ అవటానికి హెయిర్ గ్రోత్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా పెటల్స్ అంతా రిమూవ్ చేసి పెట్టుకున్న హైబిస్కస్ ఫ్లవర్స్ మందారం పువ్వులు అయితే ఇప్పుడు మనం యాడ్ చేసామన్నమాట. సిమ్లో పెట్టేసి దీన్ని మనం జస్ట్ బాయిల్ చేయాలి. మనకి జెల్ ఫామ్ అనేది అవుతుందన్నమాట, చక్కగా జెల్ ఫామ్ అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడైతే మనం మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం వీక్లీ త్రీ టైమ్స్ కనుక మీరు కనుక ఈ జెల్ని కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే కనుక మీ హెయిర్ ఎంత బాగా పట్టు కుచ్చులాగా లాంగ్ హెయిర్గా పెరుగుతుందనేది మీ కళ్ళతో మీరే చూస్తారు. కానీ మీరు చేయాలన్నమాట, ఖచ్చితంగా మీరు చేయాలి. ఇప్పుడైతే వాటర్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ జెల్ కూడా కొంచెం కొంచెంగా ఫామ్ అవుతుందండి. ఇది వచ్చేసి జెల్ కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రైనర్తో ఫిల్టర్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ జెల్ అనేది సపరేట్గా దిగుతుంది. లేదంటే ఆరిపోయిందంటే మాత్రం ఈ ఫిల్టర్లో నుంచి జెల్ సపరేట్ అవ్వటం కష్టమవుతుంది అన్నమాట. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ పూలన్నీ కూడా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం వేడి మీదనే మనం ఫిల్టర్ చేసేసుకున్నాం. హెయిర్ ఎవరికైతే ఎక్కువగా ఫాలో అవుతుందో, ఎవరికైతే గ్రోత్ స్టాప్ అయిపోయిందో, గ్రే హెయిర్ ఎవరికైతే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందో, ఈ పెయిన్ కొరుకుడు అలాంటివి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఓన్లీ వన్ సొల్యూషన్, ఇదే సొల్యూషన్ అండి. చాలా మ్యాజికల్ జెల్ అని చెప్పొచ్చు, చాలా పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సీరం అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి జెల్ అనేది సపరేట్గా ఈ విధంగా ఫామ్ అయింది. చూస్తున్నారు కదా హెయిర్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ విధంగా పెరుగుతుందండి, ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఒకవేళ మీరు ఈ వాటర్లో కనుక అంటే ఈ జెల్లో మీరు షాంపూ యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ షాంపూ మీరు యూజ్ చేస్తారో ఆ షాంపూని యాడ్ చేసుకొని హెడ్ బాత్ చేసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.